క్రీస్తునందు ప్రియులు దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తునామములు శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను శకపురుషుని క్షమాయుగం అనే ఆలోచనాత్మకమైన సందేశాత్మకమైన ఈ అంశము యొక్క ముఖ్యోద్దేశం ఈ ప్రపంచం గుర్తించని క్రీస్తులోని ఒక ఉన్నతమైన తత్వం దేవుని పిల్లలారా యేసుక్రీస్తు వారు భూమి మీదికి రావడానికి గల ముఖ్య కారణం ఎందు నిమిత్తమై ఆయన జన్మించాలి ఎవరి కొరకు ఆయన ప్రాణం పెట్టాలి ఈ విషయాలు మాకు తెలుసు అని సమాజం అనుకుంటున్నా వారు ఎరుగని కోణం వారు గ్రహించలేని సత్యం మరికొన్ని విశేషమైన సంగతులు బైబిల్లో ఉన్నాయి అవి మనం విందాం ఈ మూడు రోజులు ప్రపంచాన్ని మార్చటంలో ప్రపంచ మానవాళి హృదయాలను గెలవటంలో ఆయనకు ఆయనే సాటి నిజానికి యేసుక్రీస్తు వారి యొక్క గళం నుండి వెలువడిన మాటలు ప్రపంచంలో ఏ మనిషి ఎన్నడును మాటలాడలేని మాటలు అందరిలాంటి వాడు కాడు అందరి మాటల వంటివి ఆయన మాటలు కావు ఆయనకంటూ ఒక ప్రత్యేకత ఉంది ఆయన మాటలలోని మాధుర్యం ఆయన సంగతులలోని ఆకర్షణ ఆయన క్రియలలోని త్యాగం ఇవన్నీ ఈ సమాజం కొంతవరకు చూసింది ప్రిలార కానీ ఇంకా ఆయన కోసం తెలుసుకోవాల్సిన అనేక విషయాలు బైబిల్లో దేవుడు రాయించాడు అవి మనం తెలుసుకోవాలి యేసుక్రీస్తు అనగానే పుట్టాడు పాపల కోసం ప్రాణం పెట్టి చనిపోయాడు శిలువ మరణం పొందాడు అని చెప్పి ముగించేస్తుంది ఈ సమాజం కానీ అంతకు మించి ఆయన సుగుణాలు ఆయన స్వభావంలోని ఎన్నో ఆణిముత్యాలు అవి మనం వినాలి దేవుడు మన కొరకు రాయించాడు మానవాళికి అందించిన ఈ గ్రంథంలో క్రీస్తు వారి యొక్క స్వభావాన్ని దేవుడు రాయించాడు అవి మనం చదివితే యేసుక్రీస్తు వారు అర్థమవుతారు ఈరోజు ప్రపంచానికి క్రీస్తు వారు ఒక మత సంబంధమైన వ్యక్తిగా మాత్రమే వారు తెలుసుకున్నారు కానీ యావత్తు ప్రపంచం గుర్తించాల్సిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఆయనలో ఉన్నాయి ఎందుకంటే ఆయన ప్రత్యేకమైన వాడు బైబిల్లో ఆయన గూర్చి కొన్ని సందర్భాలు భక్తుల ద్వారా రాయించాడు ఆ వ్రాయబడిన మాటలలోని కొన్ని విషయాలను చదువుకుందాం పోస్తులు వ్రాస్తున్న అనేక పత్రికలలో ఆయన గుణాలు మనకు కనబడతాయి అందులో హెబ్రిలకు వ్రాస్తున్న పత్రిక ఏడవ అధ్యాయం హెబ్రిలకు వ్రాస్తున్న పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై నాలుగవచన నుంచి చదువుకుందాం ప్రియులారా హెబ్రి పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై నాలుగు ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగినవాడాయను ఈయన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు ఆయన చనిపోలేదు సిలువులో అక్కడితో ఆయన బ్రతుకు ముగింపు కాలేదు శిలువ మరణం తరువాత సమాధిని గెలిచి మృత్యుంజయుడే లేచాడు తను సజీవునుగా అగపరుచుకున్నాడు నలభై అనంతరం ముల్లోకాల చక్రవర్తిగా తండ్రి కుడు పార్శ్వమున ఆసీనుడయ్యాడు అందుకే ఆయన కూర్చుంటున్నాడు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణుడిగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు మానవాళిని సంపూర్ణంగా రక్షించడానికి శక్తిమంతుడటండి ఆయన ఇంకా ఆయనకున్న ప్రత్యేకతలు చూడండి పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు నై ఉన్నాడు అట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు ఎవరంటే ఆయన పవిత్రుడు పరిశుద్ధుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరనివాడు యాజకత్వం చేసేవాడు అంటే పూజారి ప్రజలకు దేవునికి మధ్య యాజకత్వం చేసేవారిని పూజారి అంటారు ఆయనే పూజారి దేని కొరకు పూజారి ఎవరి కొరకు ఆయన పూజారుకం చేయాల్సి వచ్చింది మరొక మాట బైబిల్లో చదువుకుందాం ప్రియులారా ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక అపోస్తులైన పవులు ఎఫ్ఎస్సీలకు రాస్తున్న పత్రికలో ఇక్కడ ఏమంటున్నాడో చూడండి రెండవ అధ్యాయం పదిహేడు వచ్చినం అపోస్తుల అయిన పౌలు రాస్తున్న ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయం పదిహేడు వచనం ప్రియులారా ఆయన వచ్చి ఏసుక్రీస్తు వారిని గురించి చెప్పబడుతున్నమాట యేసు వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్త ప్రకటించను సమాధాన సువార్త ఆయన ద్వారానే మనము ఉభయలము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము తండ్రి యొద్దకు వెళ్ళాలి అంటే అది మునుపెన్నడు ఎవ్వరికీ సాధ్యము కాని పని ఎందుకు ఎందుకు వెళ్ళలేము తండ్రి దగ్గరకు మంచి వాళ్ళం కాదు గనుక పాపులము గనుక నేరస్తులము గనుక తండ్రి యొక్కకు మనం చేరలేని దశకు చేరుకున్నాము గనుక ఆయన వచ్చి ఏం చేశారటండి దూరస్తులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధానము ప్రకటించి ఆయన ద్వారా మన ఒక ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము ఆయన సన్నిధికి చేర్చే ఒక సాధనం యేసుక్రీస్తు అందుకే ఆయన భూమి మీద బ్రతుకున్నప్పుడు ఒక మాట అన్నారు ఆయన నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారా తప్ప ఎవ్వడును ఎవ్వడును తండ్రి యొద్దకు రాడు అంటే రాడు అంటే యేసుప్రభు అభ్యంతరపరుస్తున్నాడనా లేదా తండ్రి రానివ్వటం లేదనా ఈ మాట జాగ్రత్తగా మీరు ఆలోచించాలి ప్రియులారా ఇవి ఎన్ని సభల లాగా గోలతో కూడిన సభలో రోగాలను తీసే సభలో లేదా పది కీర్తనలు పాడి ఏమండి వాయిద్యాలతో వినసొంపుగా కాసేపు గానలహిరిలో ముంచే సభలు కావు ఇవి మిమ్మల్ని బైబిల్ని పరిశీలించి తీక్షణంగా ఆలోచింపజేసే మూడు రోజుల సభలు మాత్రమే కనుక మీరు దృష్టించి మీరు ఆలోచించండి దేవుడు రాయించిన మాటలలోని మాధుర్యం ఎవడనూ తండ్రి వద్దకు రాడు ఎందుకు రాలేకపోతున్నాడు మనము మన అపరాధముల చేత పాపముల చేత మనుష్యులు మానవాళి ఈరోజు భూమి మీద దేవుని పిల్లలుగా పిలువబడుతున్న సర్వ మానవాళి దేవుని నుండి పుట్టి దేవుని వలన జన్మను పొందినవారుగా కోట్ల మంది ఉంటుండగా వారందరూ భూమి మీద తమ అపరాధములు చేత అంటున్నాడు చూడండి ఎఫ్సి పత్రిక అదే రెండో అధ్యాయం మొదటి నుండి మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిపోయారు చనిపోయారు భూమి మీద మీ ఊపిరితిత్తుల్లో శ్వాస నిండడం కాదు బ్రతికుండడానికి అర్థం మీ గుండె కొట్టుకోవటం కాదు మీరు జీవిస్తున్నారు అనడానికి అర్థం దేవుని దృష్టిలో ఒక మనిషి బ్రతిక్కి ఉన్నాడు అని ఎప్పుడు దేవుడు భావిస్తాడు అంటే అతడు నేరము చెయ్యని వాడుగా ఉన్నప్పుడు అదేనండి ఆ మాటకు అర్థం మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను దేవుని దృష్టిలో చచ్చిన వారై ఉండగా ఆయన దేవుడు మిమ్మును క్రీస్తుతో కూడా క్రీస్తుతో కూడా బ్రతికించెను ఆయన రాకతో మీకు బ్రతుకునిచ్చాడు సర్వమానవాళికి ఆయన బ్రతుకునిచ్చాడు ఎందుకంటే ప్రపంచంలోని మనుషుల అందరి జీవితం దేవుని సన్నిధిలో సమాప్తం ముగిసిపోయింది యేసుక్రీస్తు వారికి జన్మనిచ్చిన పరలోకమొందున తండ్రి స్వభావం దగ్గరికి ఒకసారి వెళదామండి ఈ లోకాలను కలుగజేసిన ఒక మహాశక్తి ఆయన తన మహా అపరిమితమైన బలము చేత శక్తి చేత ఈ విశ్వాన్ని కలుగజేసి ఆ విశ్వంలో మనిషికి కావలసిన వాటన్నిటినీ కోటాను కోట్ల సంవత్సరాలు కష్టపడి శ్రమించి అలిసిపోయినంతగా పనిచేసి ఇదిగో మనం అనుభవిస్తున్న ఈ ప్రకృతిని చేశాడు ఆయనే తండ్రి దేవుడు చివరకు తన పోలికలో తన స్వరూపములో నరుడు ఉండాలి అనే ఆశతో మనకు జన్మనిచ్చాడు దేవుడు భూమి మీద ఉన్న సర్వ మానవాళిని తన స్వరూపాలుగా కన్నాడు అలా కన్న తరువాత పరిస్థితి ఏమైందో తెలుసా ఏ మనిషి పైన అయితే ఆశలు పెట్టుకున్నాడో ఎవరైతే తన పోలికలో ఉండాలి అని ఆశపడ్డాడో ఆ మనిషి దేవుని పైన తిరుగుబాటు చేశాడు అది ఏదేన తోటలో ఆరంభమైంది ఆదాము హవ్వలు అనే మన ఆది తల్లిదండ్రుల యొక్క తిరుగుబాటు ఎవరి మీద కన్న తండ్రి దేవుని మీద తమ పిల్లలైన తన పిల్లలైన వారు చేసిన తిరుగుబాటు అది ఏంటా తిరుగుబాటు దేవుని ఆజ్ఞ ఉల్లంఘన దేవుడు చెప్పిన మాటను మేరటం దేవుడు వద్దన్న పనిని చెయ్యటం అది మీకు తెలుసు అందుకు ఆ రోజే దేవుడు చెప్పాడు ఈ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చారా మీరు చచ్చిపోయారు మరి అవ్వ బ్రతికుంది ఆదాము బ్రతికున్నాడు ఆయన దృష్టిలో బాహ్య సంబంధమైనది కాదండి చావు ఈ శరీరం మట్టిలోనికి వెళ్ళిపోవడం కాదు దేవుని దృష్టిలో చావు అంటే దేవుని మాట నెరవేర్చని మనిషి ఎవరైనా అతడు ఆయన దృష్టిలో చనిపోయిన వానితో సమానం పిల్లలు తమ మాట వినలేనప్పుడు కాదని పోయినప్పుడు తల్లిదండ్రుల ఆవేదనతో అనే మాట తెలుసా ఇక నా బిడ్డ నా దృష్టికి చచ్చిపోయిందండి తమకు నచ్చని అబ్బాయిని ప్రేమించి వెళ్ళిపోయినప్పుడు లేదా తమకు నచ్చిన అమ్మాయిని వివాహం చేసుకుని తల్లిదండ్రులు అనాథలుగా చేసి విడిచిపెట్టినప్పుడు ఆ తల్లిదండ్రులు పడే వేదనతో అన్న మాట తెలుసా ఇక నా బిడ్డ నాకు లేదు ఈ రోజు నుంచి చచ్చిన దానితో చచ్చిన వాడితో సమానం అంటారే అదే అన్నాడు దేవుడు తిను దినమన నిశ్చయముగా మీరు చత్తురు చచ్చిపోయారు మీరు అలా చచ్చిపోయిన మనుషులు దేవుని దృష్టిలో చచ్చారు కదా అనుకుంటే ఇక వారి సంతతి చూడండి దేవుని ఆజ్ఞను మీరని తొలి నరులైన ఆదాము అవ్వల నుంచి పుట్టిన తొలి నరుడు మొట్టమొదటి జన్మించిన గర్భము నుంచి ఉద్భవించిన శిష్యు ఎవరు ఖైను తెలుసు కదా మీకు ఎవరు ఒక నరహంతకుడు అంటే దేవుని మాటను మీరిన ఇద్దరు వ్యక్తుల నుంచి భార్యాభర్తల నుంచి వచ్చిన తొలి పంట ఒక నరహంతకుడు పుట్టాడు అప్పటి వరకు ప్రపంచానికి చంపటం అంటే తెలియదండి ఈ ఈరోజు మీకు కర్నూలు రాయలసీమ ప్రాంతంలో చావులు కొత్త ఏం కాదు నరుక్కోడలు కొత్త ఏం కాదు కానీ ఈ ప్రపంచ మానవ సమాజానికి మొట్టమొదటి చావును చూపించిన వ్యక్తి అది రక్తపాతం సృష్టించి చంపిన వ్యక్తి కయ్యను దేవుడు ఆశలు ఏమవ్వాలి చెప్పండి అల్లారు ముద్దుగా తన పిల్లలను తన పోలికలో చేసుకుని ఈ విశాలమైన ప్రకృతిని చేసి తన పిల్లలు తనంతటి వారు కావాలి అనుకున్న ఆ కన్న తండ్రి మనస్సు ఎవరి కోసం చేశాడు ఇదంతా వెలిగే సూర్యుడు తిరిగే భూమి వీచే గాలి అనుభవించే నేల ఈరోజు ఇవన్నీ దేవుడు మన కొరకు చేశాడు అన్నిటినీ అనుభవిస్తున్న మనిషి దేవుని కొరకు కాక తన కొరకు బ్రతుకుతుంటే ఆ బ్రతుకును చూచిన దేవుడు ఏమనుకోవాలి చెప్పండి ఇక వీళ్ళు నా దృష్టిలో లేరు అయినా సహిస్తూ ఊరుకుంటూ ఓర్చుకున్నాడు ఎలాగ చచ్చారు కదా వదిలేండి వాళ్ళు చచ్చారు వాడక నాకు లేనట్టే అనుకున్నాడు కానీ ఆరో అధ్యాయం వచ్చేసరికి అతను కోపం తట్టుకోలేకపోయాడండి ఎంత తట్టుకోలేకపోయాడంటే చదవండి ఆది కాండం ఆరో అధ్యాయం ఐదవ వచ్చిన ఆది కాండం ఆరో అధ్యాయం ఐదో వచ్చినాం నరుల చెడుతనము భూమి మీద గొప్పది ఎందులో గొప్పడైపాడు మనిషి ఎందులో గొప్పవాడైపోయాడు మనిషి చెడులో మంచిలో కాదు పది మందికి అన్నం పెట్టడంలో మంచివాడవ్వలేదు పది మందికి సేవ చేయటంలో గొప్పవాడవ్వలేదు పది మందికి మంచి చేసి చూపించడంలో గొప్పవాడు కాలేదండి మరి ఎందులో గొప్పవడయాడు చెడుతనములో గొప్పవాడు చెడుతనము ఒక్కడు కాదండి నరులందరూ చెడుతనములో గొప్పైపోయారట ఆహా వారి హృదయము కూడా చివరకు చెడిపోయి వారి తలంపులలోని ఆలోచన అంతా చెడ్డదని గ్రహించినప్పుడు బాధపడ్డాడటండి బాధ వచ్చేసింది ఆయనకి వెంటనే ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా తాను భూమి మీద నరులను చేసినందుకు ఏహోవా మొట్టమొదటి సంతాప సభ ప్రకటించారండి ఎవరికి తన పిల్లలకు ప్రకటించిన సంతాప సభ ఏంటి బతుకుంటుండగా ఎవరిదైనా సంతాపం మీరు తెలియజేస్తే ఊరుకుంటారా వాళ్ళు శ్రద్ధాంజలి ఫోటో వేస్తే ఊరుకుంటారా నేను బ్రతుకున్నాను అనుకున్నావా చచ్చారనుకున్నావా బ్రతుకుంటుండగా ఇంట్లో ఎవరైనా వ్యక్తి ఫోటోకు దండ వేస్తే మీరు సహించగలరా కానీ మొట్టమొదటిసారిగా దేవుడు ప్రపంచ మానవాళికి దండేయ్యాలనుకున్నాడు తన పిల్లలు తనంతటి వారుగా మారి దైవాలుగా మారి దండం పెట్టేవాళ్ళుగా మారాలి అనుకున్నాడు కానీ చివరికి దండేసి చంపేయాలి అనుకున్నాడు అది దేవుని కోపం అది దేవుని ఉగ్రత ఆ రోజు నిర్ణయం తీసుకున్నానండి ఏమని తెలుసా పన్నెండు పదమూడు వచనాలు చూడండి అదే ఆదికాండ మారు అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలు దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయింది చెడిపోయింది భూమి మీద ఒకరు కాదండి సమస్త శరీరంలో అన్నాడు చూడ అందరూ అందరూ తమ మార్గములను చెరిపేసుకున్నారు ఇక మీలో మంచి మార్గము లేదురా మంచి నడవడి లేదురా అందుకేమనుకున్నాడు తెలుసా ఇక చంపేయాలి ఇక చంపేయాలి అందుకే రప్పించాడండి జలప్రళయం జలప్రళయం ప్రేమగా చేసుకున్న పిల్లలందరినీ కూడా కళ్ళ ముందు నీటిలో ముంచి చంపేస్తున్నాడండి ముంచి అందుకే అన్నాడు నా సన్నిధిని వారి అంతం వాళ్ళు అంతు చూస్తానేనో ఏమండి అప్పుడప్పుడు ఉంటుండ పాము తన గుడ్లను తానే పొడుచుకు తింటుంది కఠినమైనది అని ఇక్కడ దేవుడు ఎలా కనబడుతున్నాడు మనకి తన పిల్లలను తానే చంపుకుంటున్న ఒక తండ్రి ఎందుకు ఓరకనే కాదండి ఓరకరే తన పిల్లల్ని చంపటం లేదండి తన పిల్లలు తన పట్ల చేసిన ద్రోహానికి తన పిల్లలకు విధించాలనుకున్న శిక్ష దండన మరణ దండన నా సన్నిధిని వాళ్ళు అంతం వచ్చింది ఇక వాళ్ళు అంతు చూచిగాను నిద్రపోను అనుకున్నాడు అంతేనండి ఆకాశపు తూములు విపడు ప్రారంభమైంది జలధారలు సముద్రాలు నీరు సరిపోదండి భూమిని ముంచడానికి మూడొంతుల సముద్రాల నీరు ఒకొంతు భూమిని నింపడానికి సరిపోదని పైనుంచి రప్పించాడు ధారలు అంతే ఎవరెస్ట్ శిఖరముతో మునిగిపోయిందండి ప్రపంచం ముంచి చంపేశాడు ఇది ఆయన క్యారెక్టర్ ఆయన స్వభావం అంటే ఏం కనబడుతుంది అందులో నేను చెప్పడం కన్నా మీరు బైబుల్లో ఒక మాట చూపిస్తాను నేను ఏంటో చాలాసార్లు మీకు తెలుసు చదువుకున్నారు ఈ మాట హెబ్రి పత్రిక పన్నెండో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చనం హెబ్రి పత్రిక పన్నెండో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినం అండి ఇక్కడ ఏమంటున్నాడు లాస్ట్లో ఆఖరి మాట మనదేవుడు దహించు అగ్ని ఏంటి ఆయన పేరేంటి కళ్ళల్లో అగ్ని ఉండడం కాదు నిన్ను కాల్చి చంపేసి అగ్ని దహించు అగ్ని అట ఆయన పేరే ఫైర్ మన దేవుడు ఎవరట దహించు అగ్ని మీరనుకున్నంత సాత్వికుడు కాడాయన మీరనుకున్నంత నెమ్మదస్తుడు కాడాయన కీర్తనలు ఎనభై తొమ్మిదవ కీర్తన ఏడవచ్చినం ఎనభై తొమ్మిదవ కీర్తనలోని ఏడవచ్చునం చూడండి కోట్ల మంది ఇవ్వండి విశ్వాన్ని ఈ మూడు లోకాలను నడిపిస్తున్న శక్తులే ఏంజెల్స్ చాలా గొప్పవండి చాలా బలమైనవి అలాంటి దేవదూతలన్నీ కూడా ఆయన దగ్గరకు వస్తే ఏమండి పరిశుద్ధ దూతల సభలో ఎలా కనబడుతున్నాడట ఆయన మిక్కిలి భేకరుడు చాలా భయంకరంగా ఉన్నాడటండి తన చుట్టూ చాలా మంది భయంకరులు ఉన్నారు వారందరికంటే భయంకరుడా ఇది ఎక్కడ పేరండి ఎవరి పేరు పేరు మీ తండ్రి పేరు మన తండ్రి పేరు మిక్కిలి భయంకరుడట ఆయన ఇందాకడేమో అగ్ని అన్నాడు దహించేస్తానన్నాడు ఇక్కడేమో భేకరుడు నన్ను చూచి వణకాలి గజగజ ఎవరైనా సరే అంత భయంకరుడాయన హిబ్రిలుగు రాసిన పత్రిక అధ్యాయం ముప్పై ఒకటి హెబ్రీ పత్రిక అధ్యాయం ముప్పై ఒకటి జీవముగల దేవుని చేతిలో ఒకవేళ మీరు పడితే అది భయంకరంగా ఉంటుంది భయంకరం ఇంకా ఎనిమిదో అధ్యాయం హెబ్రి పత్రిక పన్నెండు వచ్చిన చూడండి హెబ్రి పత్రిక ఏమండి హెబ్రి పత్రిక ఎంత బేకరుడు ఎంత భయంకరుడు ఏమంటున్నాడు హెబ్రి పత్రిక ఎందో అధ్యాయం పన్నెండో వచ్చినం నేను వారి దోషముల విషయమై దయ్యా ఇదేంటి ఎలా మారిపోయి సడన్గా అప్పటి వరకు కళ్ళల్లో నిప్పు నింపుకున్నవాడు ఒకసారి ప్రపంచాన్నంతటినీ కూడా పక్షుల్ని పురుగులతో సహా మొత్తం జలప్రలయంతో చంపేసినోడు ఎలా మాట్లాడుతున్నాడు ఏమంట నేను వారి దోషములు వాళ్ళు తప్పులు చేస్తున్నారు వాళ్ళు తప్పులు చేస్తున్నారు వాళ్ళు తప్పులు చేస్తున్నారు నేను వారి దోషముల విషయమై దయ కలిగి ఇక వీళ్ళు పాపాలు మానటం లేదు వీళ్ళు మానేటట్టు లేరు ఇక వీళ్ళు పాపాలు మానేటట్టు లేరు మరి ఇప్పుడు ఏం చేద్దాం ఒకటే మార్గం ఇక నేను కోపపడుతూ ఉంటే వీళ్ళంతా చచ్చిపోతారు కనుక ఇక నేను వారి పాపముల విషయమై దయ కలిగి ఎన్నడనో జ్ఞాపకము చేసుకొనను ప్రభు సెలవిచ్చుచున్నాడు ఎందుకు సెలవిచ్చాడు ఈ మాట ఏమండి ఎందుకు సెలవిచ్చాడండి ఏదో జరిగింది ఏదో జరిగింది అప్పటి వరకు నరికేస్తా చంపేస్తా కోసేస్తా అన్నాడు నువ్వు కనబడగానే నేను కౌగులించుకొని నీకు అన్నం పెట్టాడు అనుకోండి ముద్దు పెట్టుకున్నాడు అనుకోండి ఏదో జరిగింది మొత్తానికి ఏదో మార్పు జరిగిపోయింది ఏదో మనకు తెలియని అంతరార్థం అందులో దాగుంది ఏంటది కోపంతో భీకరత్వంతో భయంకరంతో నిండిపోయిన తండ్రిని మార్చేశాడండి ఒక కొడుకు అలాంటి కోపిష్ఠుడైన తండ్రిని ఒక కొడుకు ఎందుకంటే ఆయన చట్టం ఒకప్పుడు ఆయన చట్టం ఎలాంటిది తెలుసా కంటికి కన్ను ఆయన ఇచ్చిన చట్టం ధర్మశాస్త్రంలోని చట్టం ఎలాంటిది అది కంటికి కన్ను ఇంకా పంటికి పన్ను ప్రాణానికి ప్రాణం అది ఆయన శాస్త్రం ధర్మశాస్త్రం ఆ రోజు చట్టం కానీ ఆ చట్టం మారిపోయింది ఆ చట్టాన్ని దేవుడు మార్చేశాడా ఎందుకు మార్చేశాడు కంటికి కన్నని చెప్పిన దేవుడు ప్రాణానికి ప్రాణమని చెప్పిన దేవుడు మనుష్యులపైన ఇంత భీకరమైన కోపముతో నిండిపోయిన దేవుడు పరిశుద్ధ దూతల సభలో భీకరుడు భయంకరుడుగా ఉన్న దేవుడు ఎందుకు మారిపోవలసి వచ్చిందో తెలుసా తనకు పుట్టిన జ్యేష్ఠ కుమారుడని యేసుక్రీస్తు అతడే కారణం అతడే కారణం తండ్రి మనస్సు మారడానికి కారణం ఆ మార్పుకు కారణం ఏంటో రహస్యం ఉంది చెప్తాను మీకు రేపు టైం లేదు కదా మొదటి రోజు లేట్ ఇచ్చి సార్ నాకు టైం అంతటి యేసుక్రీస్తు వారు ఎందుకు క్షమించమనగానే దేవుడు వెంటనే మాట మార్చేసి ఏమంటున్నాడు నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఏక నాయన ఒకసారి కాదురా ఎప్పుడు జ్ఞాపకం చేసుకొనను ప్రభు సెలవిస్తున్నాడు తండ్రి అయిన దేవుడు అప్పటి వరకు పాపం చేస్తే ఎలాంటి ఆయన ఎలాంటి ఏమండి ఇస్రాయేలీలు సణుక్కున్నారటండి సణుక్కున్నందుకు ఏం చేశాడో అండి సంహారకుడిని పంపాడట సంహారకుడు పంపించి లక్షల మందిని చంపేశాడు లక్షలు ఏంటి సణిగినెందుకే నిన్నేం అనలేదు కదయా సణిగారి లోనా అంత కోపం ఆయనకి సణిగి సహించడు అగ్ని పంపించి కాల్ చేశాడండి నేట ముంచి చంపేశాడండి ఇక సుదము గుమ్మరాలు అయితే పైనుంచి అగ్నిగంధకాలు మండించి మరి దహించేశాడండి దహించు దేవుడు కదా ఎంత భయకరమైన స్వభావి ఎంత కోపిష్టి అయిన దేవుడు ఏంటండి ఎంత మంచోడైపోయాడు ఏంటా కారణం అంటే ఏసుప్రభు వచ్చి క్షమించే తండ్రి అంటే క్షమించేస్తాడా ఎందుకు క్షమించాలి నీకు తెలియదు నాయన పక్కనుండు నుండో నువ్వు చిన్నవాడివి నీ తమ్ముడు మంచి వాళ్ళు అనుకోవద్దు వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు నన్ను నువ్వు ఒకవేళ వెళ్ళి మారుద్దానని నిన్ను చంపుతారు వాళ్ళు సిలువేస్తారని నీకు తెలీదా ఒకసారి చూడు నీ భవిష్యత్తులో చూడు నువ్వేదో వెళ్ళిపోతాను మార్చేస్తాను బాగు చేసేస్తాను వాళ్ళందరినీ నీ దగ్గర తీసుకొచ్చేస్తాను అడ్డుపడ్డావే నువ్వు ఏమంటే అడ్డుపడితే మాట అప్పుడప్పుడు చూడండి నాన్న కోపిస్తడైపోయి ఒక బెల్ట్ తీశాడు అనుకోండి తమ్మును కొడుతున్నాడు అనుకోండి భారీ మధ్యలోకి రాదండి ఎందుకు రా నాయన ఇప్పుడు కానీ మధ్యన వెళ్ళినట్టు నాకు పడితే నాలుగు దెబ్బలు మీ నాన్న అసలుకి కోపంతో ఉన్నాడు ఇంకెవరు వెళ్తారు అమ్మ రాక అన్న నేను రాను అక్క చెల్లెళ్ళు రాక ఎవరు అడ్డుపడకపోతే ఆయన కోపానికి అడ్డుపడేది ఎవరు ఒకే ఒక్కడున్నాడు ఈస్ జీజస్ క్రైస్ట్ వన్ అండ్ ఓన్లీ ఒకే ఒక్కడు దేవుని కోపాన్ని తట్టుకొని ఆపేవాడు ఆ ఇలాగ అనగానే దేవుడు అంత కోపిస్తుడు కూడా వెంటనే ఆయన ఉగ్రత అంతా పోయిందండి ఆయన కోపమంతా పోయిందండి ఆయన రౌద్రమంతా పోయిందండి ఏంట మ్యాజిక్ ఇది యేసు ప్రభు అడిగేసి తమ్ముడు ప్రభు క్షమించే ప్రభు అంటే వెండాయన క్షమించమంటే ఆయన వెంటనే క్షమించేసి విడిచిపెట్టేసేవాడు కాడు ఇద్దరి మధ్యన ఏదో జరిగింది అది రహస్యం చెప్తా మీకు రేపు రండి మొదటి రోజు కదా కొంతమంది మిస్ అయిపోయారు ఎందుకంటే దేవుడు మీద ప్రేమ ఎక్కువ వాళ్ళకి దేవుడు వాళ్ళందరినీ క్షమించాలి ఎందుకంటే క్షమాగుణంలో కదా ఉన్నాం మనం అందరికీ ఈ విషయాలు వినిపించాలని లక్షల రూపాయలు ఖర్చు పెట్టారండి పిల్లలు దేనికి ఈ విషయాలు ఈ పట్టణంలో ఉన్న క్రైస్తవ జనాంగం వినాలి ఇప్పటివరకు ఒక కోణంలో మీరు బైబిల్ చదివారు ఒక కోణంలో క్రీస్తుని చూచారు దేవుణ్ణి చూచారు కానీ మీకు తెలియని కోణం బైబిల్లో ఉంది బైబిల్లోనే ఉంది కానీ చదవాలి కదా మనం దేవుని ఉగ్రతను ఆపే రహస్యం ఏంటి ఏంటి తన కోపాన్ని ఆపేసుకున్నాడు దోషం విషయమై దయ అంటున్నాడేంటి చదవడం మరలా మాట ఎబ్రి పత్రిక ఎంతో అధ్యాయం పన్నెండు అండి నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపము లేక అంటే ఎప్పటికీ నాయన నాన్న ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోనరా ఏంటి తండ్రిలో ఈ గొప్ప మార్పు సణిగితే సంహారకుడి చేత చంపేసేవాడు రాజైనా మంత్రి అయినా సామాన్యుడైనా ఎవరిని పట్టించుకోకుండా ఎవడినైనా సరే శిక్ష అమలు చేసే తండ్రి భు చెప్పగానే ఎందుకు వినాలి ఎందుకు యేసు మాట వినాలి ఒక మాట చదువుకుందండి మొదటి యోహాను పత్రిక రెండవ అధ్యాయం మొదటి యోహాను పత్రిక రెండవ అధ్యాయం రెండవచ్చిన చూడ ప్రియులారా మొదటి యోహాను పత్రిక రెండో అధ్యాయం రెండవ వచ్చిన మాయనే ఎవరు ఏసు క్రీస్తు మాత్రమే దేవుడు కాదు ఇక్కడ తండ్రి అయిన యహోవ కాదండి యేసు వారు మాత్రమే ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు ఎలా ఉన్నాడేటండి పాపములకు ఎలా మారిపోయాడట శాంతి యేసు ప్రభు రాగానే దేవుడు కూడా శాంతమూర్తి అయిపోయాడటండి మన పాపములకు మాత్రమే కాదు ఇంకా చదవండి సర్వ లోకమునకు శాంతికరమై ఉన్నాడు అబ్బా సర్వ లోకానికి అందరి కోసం ఏమండి ఏసు ప్రభు శాంతి కాముకుడు క్రైస్తవులకి కాదండి ప్రతి జాతి మనుష్యులకి సర్వ జనులకు అందరి కోసం ఎవరండి అందరి కోసం పెడతారు ప్రాణం మనం అన్నం మన వాళ్ళకే పెడతాం అవునా మనం మన వాళ్ళనే ప్రేమిస్తాం మనం మనవాళ్ళకి పక్షపాతం చూపిస్తాం కానీ ఏసులో ఆ పక్షపాతం లేదు ఏసులో ఆ పక్షపాతం లేదు ఒక పక్క దేవుని కోపం మండిపోయి ప్రపంచ ప్రజలను నీటి ద్వారా అగ్ని గంధకాల ద్వారా చంపేసుకుంటూ పోతుంటే ఏమైపోద్ది మానవ సమాజం దీనికి ఏదో ఒకటి చెయ్యాలి అదే యేసు క్రీస్తులోని ప్రణాళిక అదే యేసులోని ప్రణాళిక ఆయన ఒక్కడేనండి దేవుని ఒగ్గురకు ఎదురు నిలిచాడు ఎవడండి తట్టుకోగలడు ఆయన కోపాన్ని తట్టుకొని నిలబడే శక్తి దమ్మ ఎవడుకుంది ఒక చిన్న సీక్వెన్స్ చెప్తానండి బైబుల్లో ఉన్నది సింహాసనం మీద కూర్చుండట దోతల సభలు ఎలాంటి వాడిని చదువుకున్నాం మనం మిక్కిలి బేకరుడు చాలా భయ కోపం అంత కోపంలో ఉన్నప్పుడు ఆయన చేతిలో ఒక పుస్తకం ఉందటండి ఆయన చేతిలో ఏముంది ఇలా పుస్తకాన్ని పట్టుకున్నాడు పట్టుకున్నాడేటండి చాలా కోపంగా ఉన్నాడు అందరినీ కోపంగా చూస్తున్నాడు మిర్రు మన చూస్తున్నాడు అప్పుడక ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు వస్తున్నాడేటండి ఎవడు బాబు ఈ పుస్తకాన్ని కోపంగా ఉన్నా ఆయన చేతిలోంచి తీసుకుంటాడు అని మొత్తం పరలోకంలోని కోటాను కోట్ల మంది దేవదోతలు పెద్దలు అందరూ ఎదురు చూస్తూ నిశ్శబ్దంగా ఉన్నారటండి మౌనంగా ఎవ్వరు కిక్కు మనకూడదు ఎందుకంటే స్ట్రిక్ట్ మాస్టర్ బడిలోనికి క్లాస్ రూమ్లోకి వచ్చాడు అనుకోండి స్టూడెంట్స్ ఎలాగైపోతారు డ్రాప్ వీడు చండశానుడు శబ్దం చేసామా అందరికీ బాధ ఒక మాస్టర్ ఉండేవాడు మిగతా చేసినా ఏమండి ఆరో తరగతి ఐదో తరగతిలో అతని పేరు భాస్కర్ రావు అండి చూసారు పేరు ఎంత బాగా గుర్తుంది ఎందుకంటే మన బాగా దండించేవాళ్ళు మనకు గుర్తుంటారు అతని పీరియడ్ వస్తుంది అనేసరికి అందరూ క్లాసులు అలర్ట్ అయిపోయారండి ఎందుకంటే అతను తప్పు చేసిన వాళ్ళు కొట్టడమే కాదండి అల్లరి చేసి ఒకళ్ళు మొదటి బెంచోడు ఒకళ్ళు అల్లరి చేసాడు అనుకోండి క్లాసులో అందరినీ నిలబెట్టి పెద్ద బెత్త ఉండేదండి వెదురు బెద్దం అతని దగ్గర అందరికీ వాయించేసేవాడు అండి అందరికీ పడిపోయాయి దెబ్బలో అప్పుడు పిల్లలందరూ ఏమనుకునేవారు ఒరే ఒక్కడు తప్పు చేసినా అందరికీ పడిపోద్దు వాయింపు కనుక ఏం చేయాలి అలర్ట్ ఏ ఎందుకు అంత భయం పరిస్థితి అలాంటిది ఇక్కడ కూడా దేవుడు అంత భీకరుడుగా ఉన్నప్పుడు ఆయన చే ఆయన దగ్గరికి వెళ్ళటమే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చేతిలో ఉన్న పుస్తకాన్ని పుచ్చుకోవటమే కానీ పుచ్చుకోవడానికి ఒకే ఒక శక్తి ముందుకు వెళుతుందట ఆ శక్తి ఏంటో చూద్దాం ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయం ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయం మూడో వచ్చి నుంచి చదువుదామండి అయితే పరలోకం పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ మూడు లోకాలలో ఆ గ్రంథమును విప్పుటకైనను చూచటకైనను ఎవ్వడికి శక్తి లేదటండి ఆ గ్రంథమును విప్పుటకైనను చూచటకైనను ఎవడు యోగ్యుడు కనబడు యోహాను గారు అమాయకుడు పాపం ప్రతి చిన్న దానికి ఎడుతుండడు కన్నీళ్ళు పెట్టుకున్నాడీ ఈయన దర్శనంలో అయితే ఏం జరిగింది ఐదో వచ్చులు అన్నాడు చూడండి ఆ పెద్దలలో ఒకడు ఆయన సింహాసనం చుట్టూ ఇరవై నలుగురు పెద్దలు ఉంటారండి దేనికి తండ్రి సింహాసనం ఇరవై నాలుగు సింహాసనాలు ఉంటాయి వాళ్ళు పెద్దలు ఎల్డర్స్ ఆ పెద్దలలో ఒకడు యోహాన్ దగ్గరికి వచ్చి ఏడవకాయ్యా చిట్టుకన్నా ఏడొద్దు ఇదిగో దావీదుకు చిగురున్నాడు యోధా గోత్ర ఆయన ఈ పుస్తకానికి ఉన్న ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకు జయం జయం అండి జయం వచ్చేసింది ఆయనకి ఒకే ఒక్కడున్నాడు ఆ పుస్తకాన్ని టచ్ చేసే మగాడు మనగాడు ఎవరట ఆయన ఏం చేసి జయం పొందాడట కిందకి వెళ్ళే జరిగి చూద్దాం తొమ్మిదవచ్చేవండి తొమ్మిది పది వచ్చిన ఆ పెద్దలు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు నీవు మాత్రమే యోగ్యుడవు ఎందుకంటే ఎందుకు నీకు అర్హత వచ్చిందంటే నీవు వధింపబడ్డ వధ 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 జరిగింది ఏంట వధ దేవుడు కోపాన్ని తట్టుకునే వధ ఎందుకు సిలువెక్కలేసు ప్రభు చాలా మంది సన్నాసులకు అర్థం కాదు ఎందుకండి సిలువెక్కుపోవాలి ఎందుకంటే సిలువెక్కుపోవాలని ఆయన సిలువ లేకపోతే ఈ పాటికి ప్రపంచం భస్మం భస్మంలో చచ్చిన వాళ్ళందరికీ నరకం కానీ ఆ మహానుభావుడు అడ్డుపడ్డాడు క్షమించి అడ్డుపడ్డాడు ఒక సరికొద్ద యుగానికి నాంది పలుకాడు అది రాతి యుగం కాదు అది రాకెట్ యుగం కాదు అది యేసు ద్వారా ఆరంభింపబడిన క్షమాయుగం అది క్షమాయుగం అందుకే ప్రపంచం బట్ట కట్టగలుగుతుంది ఇప్పటికీ ప్రపంచం బతికి బట్ట కట్టగలుగుతుందంటే క్షమా గుణం ఆయన ప్రారంభించిన క్షమాయుగం ఆయన వచ్చి ఏం చేశారట వధ వధింపబడ్డాడు దేవుడు కోపాన్ని తట్టుకోవడానికి అందరినీ చంపేయాలి అందరినీ చంపేస్తావుగా అందరూ చావాలిగా వాళ్ళందరి కోసం నేను చచ్చిపోతా వాళ్ళందరి కోపాన్ని నా మీద పెట్టు వాళ్ళు పాపాలను నా మీద వేయి ఎందుకంటే యేసు ప్రభుకు తగిలిన దెబ్బలు గాయాలు ఎవరి కోసము ఈ అన్నీ మీకు తెలుసు టైం లేదు కదా మనము ఆయన పొందిన గాయముల వల్ల మనకు స్వస్థత కనుక మానవాళి సర్వ మానవాళి చేసిన నేరాలన్నిటిని ఏసు పైన వేసి సెలువులో అతను ప్రాణం పోయింది ఇచ్చేశాడు ఇచ్చేసి ఆ సిలువులో చివరి రక్తపు బొట్టు వరకు అంటిల్ ద లాస్ట్ డ్రాప్ ఆఫ్ హిస్ బ్లడ్ చివరి రక్తపు బొట్టు వచ్చిందటండి ఒక్క బొట్టు దాచుకోలేదు ఆయన కోసం చివరి రక్తపు బొట్టు వరకు ఈ మానవాళి కోసం వారి పరిహారం కోసం త్యాగం చేసిన ఒక త్యాగమూర్త ఆయన అందుకే ఎందుకట చచ్చిపోయాడు చదవండి మాట నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి నీ రక్తమిచ్చి రక్తమిచ్చి ప్రతి వంశం ఆయా భాషలు మాట్లాడు వారిని ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుష్యుడు కొన్నాడటండి దేవుని కోసం కొన్నాడటండి మనల్ని దేన్ని ఇచ్చుకున్నాడు ఎన్ని కోట్లు ఇచ్చుకున్నాడు ఎన్ని సంపదలు ఇచ్చుకున్నాడు ఎన్ని ఎకరాల పంట పొలాన్ని ఇచ్చుకున్నాడు చెప్పండి నా ఇవన్నీ ఎక్కరకు రావు నీ దగ్గర వందల ఎకరాలున్న చల్లవు బిడ్డ నీ దగ్గర కట్ల కట్ల నోట్లున్నా పనికి రావు బిడ్డ చిత్తు కాగితాలవి ఆయన కోపాన్ని తట్టుకొని నిన్ను రక్షించే ఒకే ఒక సాధనం నా రక్తం అదేంటో తెలుసా నా ప్రాణం నా ప్రాణం ఇస్తున్నాను అది అంటున్నాడు సర్వజనుల కోసం నీ రక్తం ఇచ్చి దేవుని కొరకు ప్రతి వంశములోను ఆయా భాషలో మాట్లాడు వారిలోను ప్రతి జనములోను అది అమెరికా ఆస్ట్రేలియా పాకిస్తాన చైనా రష్యా ఇండియా ఎక్కడైనా సరే అందరినీ దేవుని కోసం కొన్నాడు ప్రాణమిచ్చి కొన్నాడు మా దేవుని కొరకు వారిని రాజ్యంగా చేయడానికి అదే యేసు రక్తం యొక్క విలువ కార్చిన రక్తం మొరపెట్టింది దేవునికి ఏమనో తెలుసా క్షమించు మొట్టమొదటి భూమి మీద తొణికినా వణికినా రక్తం ఎవరిది హేమరి రక్తం ఏమందు తెలుసా శిక్షించు కానీ క్షమించమని ఒకే ఒక స్వరం పలికింది అదే రక్తము నుంచి వచ్చిన క్షమించే స్వరం దానికి ఎందుకు దేవుడు ఒప్పుకున్నాడో ఎందుకు ఆయన పాపాముల విషయమై దయ కలిగి దయామూర్తిగా ఏసువలే మారిపోయాడో ఈ రహస్యాన్ని రేపు విందాం